ఒక వ్యక్తి జీవితం సాఫల్యం పొందింది అంటానికి కొలమానం ఉందా మనిషి గ్రేట్ అచీవర్ అని చెప్పడానికి ఏదైనా యాడ్ స్టిక్ ఉందా ఒక విషయంలో మాత్రం ఆ మనిషి అచీవర్ అని చెప్పి మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అదే ఎంతమంది జీవితాలని ప్రభావితం చేశారు ఎంతమంది ఇన్స్పైర్ చేశారు ఎంతమంది జీవితాల్ని టచ్ చేశారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇక్కడ రతన్ టాటా గురించి మనం చెప్పుకోవాలి రతన్ టాటా ఈరోజు మరణించారు అయితే ఆయనలోని ఒక పార్శ్యం చాలా తక్కువ మందికి తెలుసు అది ఆయన జంతు ప్రేమికుడు మనుషులకి ఎంతటి విలువ గౌరవం ఇస్తారో సమాజాన్ని ఏ విధంగా టచ్ చేస్తారో జంతు జీవితాల్లోనూ అదే విధమైన గౌరవం వాళ్ళకి దక్కాలని ఆయన కోరుకుంటారు ఇక్కడ ఒక విషయం గురించి మనం ప్రస్తావించుకోవాలి రతన్ టాటా గురించి సహేల్ సేత్ ఒక మార్ చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో రతన్ టాటాకి ఒక అవార్డు వచ్చింది బ్రిటన్లో ప్రిన్స్ చార్ల్స్ త్రీ అదంతా ఆర్గనైజ్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎవర్డానికి ఫిలాంథరపీకి ఆయన చేసిన దాన ధర్మాలకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనమాట ఫిబ్రవరి ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన బకింగ్హామ్ ప్యాలెస్లో ఈ అవార్డు స్వీకరించాలి అయితే రెండు ఫిబ్రవరి రెండో తారీఖున సహేల్ సేత్ కంటిన్యూస్గా ఆయన ఫోన్ మోగుతూ ఉందంట మోగుతూ ఉందంట ఫోన్ ఓపెన్ చేస్తే పదకొండు సార్లు మిస్డు కాల్ ఉందంట ఎవరా అని చూస్తే రతన్ టాటా ఎందుకో తెలుసా రతన్ టాటాకి రెండు ఇష్టమైన కుక్కపిల్లలు ఉన్నాయంట స్ట్రే డాగ్స్ ట్యాంగో అండ్ టిటో టిటోకి అస్సలు ఒంట్లో బాగాలేదంట బాగా టిటో ఇల్గా ఉంది సిక్ అయిపోయారనమాట దాంతో రతన్ టాటా చెప్పారంట నా కుక్క పిల్లకి ఆరోగ్యం బాలేదు నేను రాలేను దాన్ని అలా వదిలేసి రాలేను చాలా ఎయిలింగ్ ఉంది చాలా సిగ్గా ఉంది నా కుక్క అని చెప్పి సహేల్ అదే విషయం ప్రిన్స్ చార్ల్ త్రీకి చెప్పారంట ప్రిన్స్ చార్ల్స్ త్రీ రతన్ టాటాను అభినందించి ఒక మాట అన్నారంట ఇదే రతన్ టాటా అంటే అందుకే ఆయన ప్రపంచానికి ఒక ఆదర్శం అందుకే టాటా గ్రూప్ అంత గొప్పగా వర్దిల్లుతుంది కేవలం వ్యాపారమే కాదు విలువలు కూడా ఈ కు ఉన్నాయని చెప్పి మనుషులతో పాటు జంతువులు కూడా అంతే సమానంగా రెస్పెక్ట్ ఇస్తారనమాట టాటా గ్రూప్లో ఆయన ఈ విషయంలో టాటా గ్రూప్ వాళ్ళకి చాలా ఆదేశాలు ఇచ్చారంట ముఖ్యంగా తాజ్ హోటల్ బాంబేలో తాజ్ హోటల్ అంటే సెలబ్రిటీస్ ఇంటర్నేషనల్ గెస్టులు పెద్ద పెద్ద పాలసీ మేకర్స్ పొలిటీషియన్స్ అందరూ వస్తారు అటువంటి తాజ్ హోటల్లో స్ట్రే డాగ్స్ ఆ దగ్గరలో ఎంట్రన్స్లో పడుకున్న ఎవ్వరూ వాటి పీస్ని దెబ్బతీరంట వీధి కుక్కలు వచ్చి అక్కడ పడుకుంటూ ఉంటాయంటే అంటే ఎవరిని వాటిని డిస్టర్బ్ చేయరు అక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చి ఎందుకు వీటిని డిస్టర్బ్ చేయట్లేదని అడిగితే అక్కడ చెప్తారంట అక్కడ స్టాఫ్ మా బాస్ దగ్గర నుంచి ఆర్డర్స్ వీధి కుక్కలు వస్తే పీస్ఫుల్గా ఇక్కడ ఉండగలగాలి వాటికి కూడా కొంత విలువ ఉంటుంది వాటి డిగ్నిటీని మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి చెప్తారంట అంతేకాదు బాంబేలో టాటా వాళ్ళది బాంబే హౌస్ అని చెప్పి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ హౌస్ ఉందనమాట బ్రిటిష్ వాళ్ళ టైంలోనే అది కట్టారు ఆ ఇంట్లో ఆ బాంబే హౌస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనమాట మామూలుగా ఎవరన్నా రావాలంటే అక్కడ సెక్యూరిటీ చెక్ చాలా ఎక్కువ విపరీతమైన సెక్యూరిటీ చెక్స్ అంట యాక్సెస్ కార్డు కార్డుల ఎంప్లాయీస్ని కూడా లోపలికి రాని అట్లాంటిది ఈ బాంబే లో మాత్రం స్ట్రే డాగ్స్ కోసం ప్రత్యేకమైన షెల్టర్ కట్టారంట వీధిలో కుక్కైనా ఆ బాంబే లోకి వెళ్ళొచ్చు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు ఇష్టమైన టైంలో ఉండొచ్చు ఇష్టమైన వెళ్ళే టైంలో బయటకు వచ్చేయచ్చు అంట ఇదంతా కూడా ఈయన సెలవు అనమాట రతన్ టాటా ఆయన అంతా ఎనిమల్ లవర్ అంతేకాదు రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూప్ వాళ్ళు పెట్ హాస్పిటల్ ఒకటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ కేర్ పెట్ హాస్పిటల్ ఒకటి పెట్టారంట అంత పెట్స్ అంటే చాలా ఇష్టం అంట ఆయన ఒకటే మాట అంటారంట మనుషుల్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో సకల జాతుల్ని జంతువుల్ని అంతే ట్రీట్ చేయాలి ముఖ్యంగా మనలాంటి రెస్పెక్ట్ మనకు ఇచ్చే రెస్పెక్ట్ వాటికి కూడా ఇవ్వాలని ఆయన కోరుకుంటారంట టాటా గ్రూప్ సంబంధించి బాంబేలో తాజ్మహల్ ఓట్లకి వెళ్ళినా బాంబే హౌస్కి వెళ్ళినా లేదా టాటా ఇంటికి వెళ్ళినా రతన్ టాటా ఇంటికి వెళ్ళినా మనకి మనుషులకి ఎంత కేర్ చేస్తారో పెట్స్కి స్ట్రే డాక్స్ కూడా అంతే కేర్ ఉంటుందంట ఇది టాటా మనసు అంటే ఒక మంచి వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే అతడు తోటి మనుషులను ఎలా చూస్తున్నాడని మాత్రమే కాదు తోటి జీవజాతుల్ని ఎలా చూస్తున్నాడు అనేదే మనం గమనిస్తూ ఉండాలి